హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? ఈరోజు మనం నోటిలో ఉన్న బ్యాక్టీరియా గురించి ఓ చిన్ని వీడియో అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, నోట్లో బ్యాక్టీరియాని పూర్తిగా తొలగించాలా అయితే మీరు రోజు ఇలా చేయండి. సుమారు 500 జాతులు లేదా సూక్ష్మజీవులు మన నోట్లో నివసిస్తాయన్నమాట. కానీ ఈ బ్యాక్టీరియా చాలా హానికరం. బాగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే చిగురు ఆపు, ఫలకం, దంతక్షయం వంటి దంత సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటాం. ఈ రోజుల్లో చాలామంది నోటి దుర్వాసన, పసుపు పళ్ళు, చిగుర్లు, రక్తస్రావం మరియు దంతక్షయంతో బాధపడుతున్నారు. పేలవమైన నోటి సంరక్షణ మాత్రమే కాదు, సరైన ఆహారం తీసుకోవడం కూడా దీనికి ప్రధాన కారణం అన్నమాట. ఇంకేముంది, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వివిధ టూత్పేస్టులు దుకాణాల్లో విక్రయిస్తున్నప్పటికీ అవి రసాయనాలతో నిండి ఉన్నాయి. ఇవి కొన్నిసార్లు దంతాలకి హానికరం మరియు గొప్ప హానిని కలిగజేస్తాయన్నమాట. గతంలో ప్రతిదీ టూత్పేస్ట్ కాదు, జస్ట్ వేప, కలబంద వాటిలో ఉండే పదార్థం నోటి ఆరోగ్యాన్ని కాపాడేవన్నమాట. ఈ కర్రలు ప్రస్తుతం మనకి అందుబాటులో లేనప్పటికీ మన ఇంటి వంటగదిలోనే నోటి ఆరోగ్యాన్ని పరిరక్షించే కొన్ని ఉత్పత్తులు అనేవి ఉన్నాయి. మీరు రోజు వాటిని జాగ్రత్తగా వాడుకుంటే అది ఖచ్చితంగా నోటి బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది మరియు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఇంట్లో మౌత్ వాష్ ఎలా తయారు చేసుకోవాలో, మరి నోట్లోని హానికరమైన బ్యాక్టీరియాను చంపడానికి ఎలా ఉపయోగించాలో చూద్దాం. ముందుగా అవసరమైన పదార్థాలు వంట సోడా, ఉప్పు, హైడ్రోజన్ పెరాక్సైడ్, టూత్పిక్స్, టూత్ బ్రష్ ఇవి ఉంటే సరిపోతుంది. తయారు చేసుకునే విధానం ఏంటంటే, ఒక చిన్న గిన్నెలోని మీరు ఉప్పు మరియు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోండి. ఆ తర్వాత ఒక కప్పులో వెచ్చటి నీటిని తీసుకొని అందులో ఈ టూత్పేస్ట్ని 3 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత టూత్ బ్రష్ ఉపయోగించి ఉప్పు మరియు బేకింగ్ సోడా బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని పళ్ళపైన బాగా రుద్దండి. అప్పుడు ఒక కప్పు వెచ్చటి నీటిలో కొన్ని చుక్కలు హైడ్రోజన్ పెరాక్సైడ్ కలపండి. తర్వాత నోట్లో పోసి 1 నిమిషం గార్గ్ చేసి ఉమ్మివేయండి. తర్వాత టూత్పిక్ పళ్ళ వెనుక భాగంలో ఉన్న పలకల్ని మెత్తగా రుద్దండి. తర్వాత చల్లటి నీటితో నోటిని శుభ్రం చేసుకోండి. ఇక మీ నోట్లో ఎలాంటి సమస్యలు రాకూడదంటే ప్రతి ఉదయం ఆయిల్ పుల్లింగ్ చేయడం అలవాటు చేసుకోండి. రోజు 2 సార్లు పళ్ళను తోముకోవాలి. పైన పేర్కొన్నాం, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇలాంటివి వారానికి 1 సారి క్రమం తప్పకుండా పాటిస్తే పళ్ళు మరియు నోరు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. ఇది పళ్ళ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.